వాగ్దానం 118వ కీర్తన 3-6 వచనం వరకు. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులందరూ గాక, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దేవుని కృప మీతో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నదని. ఇశ్రాయేలీయులు అన్నట్టుగానే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరం మీతో మీ వంశముతో ఉన్నదని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరం నిలిచినని ఆయనందు భయభక్తులు గలవారు ఏ రీతిగా అయితే అంటారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి ఆయన కృప నిరంతరము మీతో ఉంచుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇరుకునందుండి మీరు దేవునికి మొరపెట్టినట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప విశాల స్థలములో నుండి ఆయన మీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మీ పక్షమున ఆయన ఉండి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నరులు మీకేమి చేయగలరని మీద బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, భయపడకండి, నరులు మీకేమి చేయలేరు, కానీ నేను మీ పక్షము నుండి మీకు సహాయం చేస్తానని సెలవిచ్చిన శక్తి గల దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన కృప మీతో మీ వంశముతో ఉండి నిరంతరం నడిపించబోతుంది. ఆయన ఎల్లప్పుడూ మీకు విశాలతలో నుండి ఉత్తరం ఇచ్చే దేవుడు. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనిచ్చి ప్రతి భయము నుండి మిమ్మల్ని విడిపించి అద్భుతంగా మీ పక్షమున ఉండి ఆయన సహకారి అయి ఉండి మీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మీతో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. ధైర్యం తెచ్చుకోండి, ఆయన కృప మీతో నిరంతరం ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప వెంబడి కృప నుంచుతున్నందుకు వందనాలు. మీ కృప నిరంతరము మీ వంశముతో పాటు ఉంటుందని అహరోనుతోను, అదేవిధంగా తరణికి స్తోత్రం ఇశ్రాయేలీలతోనూ సెలవిచ్చిన శక్తి గల దేవుడు ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దేవా ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల దేవా నీ కృప నిరంతరం నిలిచేలాగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, వారి ఇరుకులో నుండి ఎన్నో సమస్యల నుండి మీకు మొరపెట్టినట్లయితే తప్పకుండా మీరు ఉత్తరం ఇయ్యండి నాయన. మీరేని వారి పక్షమున ఉండి భయపడకు నా కుమార్తె, భయపడకు నా కుమారుడా అన్న ధైర్యము చేత నింపి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆయన కృప నిరంతరము మీతో ఉన్నది.